ఈరోజు ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పథంలో నడిపించమని రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు ప్రసాదించి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి తోడ్పాటును అందించమని ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో గతంలో ఎవరూ చేయనటువంటి విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత నెల రోజుల్లోనే ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి ఈరోజు. కాబట్టి నెల రోజుల ప్రభుత్వం ఈరోజు పాకడం కాకుండా పరిగెత్తేటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి ఇది ప్రజలు కోరుకున్నటువంటి ప్రభుత్వం, ప్రజల ఆశీస్సులు, భగవంతుడి కరుణా కటాక్షాలు, వీటన్నిటితో ఈరోజు రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. ఇచ్చినటువంటి అన్ని హామీలను నిలబెడుతున్నాడు. అన్ని వర్గాల ప్రజల గురించి ఆలోచన చేస్తున్నాడు. అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేటువంటి దిశగా అడుగులేస్తున్నాడు. కాబట్టి ఆయన అడుగులేసేటువంటి క్రమంలో ప్రజల ఆశీస్సులతో పాటు భగవంతుడి దీవెనలు కూడా మెండుగా ఉండాలని, భగవంతుడు ముందుకు నడిపించి రాబోయేటువంటి రోజుల్లో భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో నెంబర్ 1గా తీర్చిదిద్దేటువంటి విధంగా శక్తి సహాయం సహకారాలు అన్నీ భగవంతుడి రూపంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అందించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించి నెల రోజులు పూర్తి కాకుండానే ప్రజలకు ప్రకటించినటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు అన్నింటినీ కూడా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి అటువంటి వ్యక్తికి ప్రజల ఆశీస్సులతో పాటు భగవంతుడి కరుణా కటాక్షాలు కూడా ఉండాలని చెప్పని ప్రార్థిస్తున్నాం. ఈరోజు నెల రోజులు ఈ ప్రభుత్వం పరిగెత్తేటువంటి పరిస్థితి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పరిపాలించిన తర్వాత ఆ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన తిరిగి గుర్తుకొచ్చుకునేటువంటి విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రణాళికలు సిద్ధం చేసి ముందుకు నడిపించేటువంటి పరిస్థితి. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని, వాగ్దానాన్ని నిలబెడుతూ ఈరోజు అనుకున్నటువంటి విధంగా ప్రజలకు ఇవ్వనటువంటి హామీలు కూడా ప్రజల అవసరాలను గుర్తించి వాటికి అనుగుణంగా ఈరోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారికి భగవంతుడు సంపూర్ణమైనటువంటి కరుణా కటాక్షాలు అందించాలని, ఇది ప్రజలు కోరుకొని తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి పాదయాత్ర ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సంబంధించినటువంటి అన్ని సమస్యలను గుర్తించాడు. కాబట్టే ఈరోజు ప్రజలు పెద్ద ఎత్తున కని విని ఎరిగిన రీతిలో ఘన విజయాన్ని అందించడం జరిగింది. ఘన విజయంలో భాగంగా ఈరోజు ప్రజల్ని మర్చిపోకూడదన్నటువంటి ఆలోచన చేసి నిత్యం మేనిఫెస్టోలో ఉన్నటువంటి అన్ని అంశాలను ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు నడుస్తున్నాడు. తప్పనిసరిగా ఈరోజు ప్రజలకు చెప్పినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకుని ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా మిగిలిపోయేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని, జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పి కోరుకుంటూ అటువంటి శక్తి సామర్థ్యం, ఆయువు, ఆరోగ్యం సంపూర్ణంగా ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటున్నాను.